హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో భోగికి ముందు పెడుతున్నాను ఈ వీడియో అడ్వాన్స్ హ్యాపీ భోగి అండి అందరూ రేపు మేము మా అపార్ట్మెంట్లో ముందుగానే చెప్పారనమాట రేపు నాలుగు గంటలకల్లా ముందుగా కిందకి దిగండి భోగి వంట వేస్తాము సో ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా అట్లా వచ్చేయండి మేడం అని చెప్పి ముందే వెళ్ళారు వాచ్మెన్ సో రేపు మా అది మొత్తం కూడా వీడియో తీసి కంపల్సరీగా పోస్ట్ చేస్తాను మీకైతే సో గాయస్ ఇక్కడొచ్చేసి ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఒక పెద్ద ప్రయోగం చేస్తున్నాను సో ప్రయోగం అంటే అన్నీ కలిపి ఒక మనము చెప్పులు పెట్టుకుంటామే చెప్పులు స్టాండ్ సో అది తయారు చేయాలి దీంతో ఇది వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను బట్ దీన్ని ఎలా పెట్టాలి ఏంటి అనేది ఒక ఐడియా అయితే నాకు లేదనమాట ఇప్పుడు నేను మీతో మీకు చూపిస్తా నేను మీతో చేస్తాను మీరు చూస్తూ ఉండండి చూస్తే మీకు ఒక నాకైతే గజిబిజి గందరగోళంగా ఉంది ఎలా పెట్టాలబ్బా అబ్బా సో ఫోటోలో ఎలా ఉంది దీంట్లో ఎలాగుంది ఏంటి అని చెప్పి ఒక ఇదైతే వచ్చింది చా ఇది వచ్చి చాలా రోజులు అయిందండి ఇప్పుడే కాదు దాదాపు వన్ మంత్ అయింది దీన్ని తీసి పెట్టడానికి నాకు తెరలేదు మా హబ్బీకి తెరలేదన్నమాట ఆయనకి అసలుకే ఆయన ఇంటికి వచ్చిందంటే మాతో టైం స్పెండ్ చేస్తారు ఎక్కువగా అంతే ఇంకా మిగిలిన ఏం పట్టించుకోరు చూస్తే ఆ వెబ్ సిరీస్ చూస్తారు లేకపోతే సినిమాలు చూస్తారు అంతే ఇంకేం లేదు గగన్గాడితో ఆడతారనమాట ఇవేం పట్టించుకోరు ఇంకా నేను తరమాలి నెట్టాలి చెయ్యి బావా చెయ్యొచ్చు కదా బావా ఎల్లు బావా చెయ్యి బావా అని చెప్పి నేను మనం బ్రతికులాడుకోవాలన్నమాట వాళ్ళని సో వాళ్ళందరికీ వాళ్ళు ఏం చెయ్యరు కదా ఇంక ఇంటికి వస్తే ఇంక ఇంట్లో పనులు ఏం అనమాట ఈ హస్బెండ్స్ ఇంకా నేనే ఆయన్ని బాబా ప్లీజ్ బావ ఇచ్చేయి బావా చేయి బావా అది పడేసిరా బావ్ ఇది పడేసిరా బావా అని చెప్పి నేనే ఆయన్ని అడుగుతా ఉండాలి సో ఇక్కడ చూడొచ్చు ఏంటి అసలుకి ఏంటి ఇదేంటి ఇలా వచ్చింది అని చెప్పి నేను చూస్తున్నాను సో తర్వాత అర్థమైంది ఈ వీడియో చూసినప్పుడు అనమాట ఇదేంటంటే మనము చెప్పులు పెట్టుకుంటాం కదండీ మీకు ఐడియా ఉందో లేదో చెప్పులు పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా స్టాండు ఫిట్టింగ్ చేసేసిన తర్వాత పైన ఇది పెట్టేసి జిప్స్ వేసేయాలన్నమాట అప్పుడు ఇదేంటంటే ఒక కబోర్డ్ టైప్లో వస్తుంది మనం చెప్పులు పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ టైప్లో వస్తుంది బట్ చాలా అంటే చాలా బాగుండిద్ది నేను మొ మొత్తము ఫిట్టింగ్ చేసిన తర్వాత షేర్ చేస్తాను ఒకవేళ నేను ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తే షేర్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ నేను చూసుకుంటున్నాను అనమాట ఎలా ఉంది ఎలా ఫిట్ చేయాలి ఏంటి ఇది మొత్తం కూడా చూస్తున్నాను సో ఇప్పుడు చేయడం స్టార్ట్ చేస్తున్నాను చూడండి మనకేం రాదనమాట ఎలా ఫిట్ చేయాలి ఏంటి అక్కడ బొమ్మ ఉంటుంది కదా ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా దాన్ని బట్టి చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇక్కడ చూడండి ఎలా పెట్టాలో కూడా రాదు నాకు నిజం చెప్పాలంటే అక్కడ మీరు చూడొచ్చు ఏదో పెట్టడానికి ట్రై చేస్తున్నాను సో అందులోకి చూస్తూ ఉండండి ఒక విషయం చెప్తాను సో ఏంటంటే నా మీద వీడియోలు చాలామంది కూడా చేస్తూ ఉంటారు మొన్న కొన్ని వీడియోలు చూశాను అనమాట నేను ఇప్పుడు వరకు నేను యూట్యూబ్లో వచ్చేసి ఇరవై లక్షలు పాతిక లక్షలు చెప్పారండి పాతిక లక్షలు చెప్పారు తర్వాత వచ్చేసి నెలకి మూడు లక్షలు జీతం తీసుకుంటున్నానంట మూడు లక్షల రెండా సంథింగ్ రెండో మూడో అని చెప్పింది ఎవరో అమ్మాయి అనమాట వీడియో చేసింది నెల ఇప్పుడు వరకు ఒక ఇరవై ఇరవై పాతిక లక్షలు సంపాదించాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి నెలకు వచ్చేసి ఒక రెండు మూడు లక్షలు తీసుకుంటున్నానంట సో అలా నా మీద వీడియోలు కొంతమంది వీడియోలు చేసుకుంటూ ఉంటారు నా ఫోటో అనేది పెట్టుకొని నేను వాళ్ళని ఏమనుకోనండి శాలరీల గురించి దేని గురించి అయినా వీడియో చేసుకున్నా కానీ అది చూసి వచ్చి నా సబ్స్క్రైబర్సు నా సబ్స్క్రైబర్స్ సంథింగ్ ఇంకా చాలామంది నా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు మేము వాళ్ళ వీడియోలో చూసొచ్చా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఇన్ని లక్షలు జీతం వస్తుంది నీకు డామ్ డూమ్ డిష్ అని చెప్పి వచ్చి మాట్లాడారు సో దాని గురించి ఇప్పుడు మాట్లాడాలి మీతో అందులోకి ఇక్కడ చూడండి నాకు పెట్టడం రావట్లేదు ఏదో పెట్ట ఏదో పెద్దగా ఫిక్స్ చేస్తున్నాను సో యూట్యూబ్ శాలరీ అనేది ఏంటంటే మనకి ఎలా బేస్ అయి ఉంటుందంటే మనకున్న సబ్స్క్రైబర్స్ని బట్టి మనకి బేస్ బేస్ అయ్యి ఉంటుందండి మనకు వచ్చే వ్యూస్ని బట్టి బేస్ అయ్యి ఉంటుంది అనమాట యూట్యూబ్ శాలరీ అనేది సో వ్యూస్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి సో నా మంత్లీ ఇన్కమ్ ఫ్రమ్ యూట్యూబ్ అనేది ఒక వీడియో చేశాను సో ఆ వీడియో ఇప్పుడు చాలా బాగా పాపులర్ అయింది మంచిగా చాలామంది లక్ష్య అనమాట దాన్ని చూసిన వాళ్ళు కూడా చాలామందికి బాగా యూజ్ అయింది దాంట్లో నేను చాలా క్లారిటీగా చెప్పానండి అసలుకి మామూలు క్లారిటీ కాదనమాట సో అలా మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ మనకి వచ్చే వ్యూస్ని బట్టి మాత్రమే నాకు వచ్చే వ్యూస్ని బట్టి మాత్రమే ఉంటుందండి సో ఇప్పుడు నాకు సిక్స్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా సో సిక్స్ ల్యాక్స్ సబ్స్క్రైబ్ అంటే దగ్గర దగ్గరగా సిక్స్ ల్యాక్స్ వరకు ఉన్నారు సో ఫైవ్ నైంటీ టూ అలా ఉన్నారు కదా సో ఫైవ్ ల్యాక్స్ మంది చూస్తారా వీడియోస్ చెప్పండి సో వాళ్ళందరూ వచ్చేసి మన ఏ వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారో మనకి తెలియదు బ్లాగ్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుండొచ్చు నెక్స్ట్ మన మంచి మంచి టిప్స్ వీడియోస్ ఎక్కువగా నాకు తెలిసి టిప్స్ వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారండి చాలా ఎయిటీ పర్సెంట్ పర్సెంట్ వరకు మిగిలిన ట్వంటీ పర్సెంట్ వరకు ఏంటంటే వ్లాగ్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట అంటే వాళ్ళకి బాగా నచ్చి ఇంకా ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తారు వీళ్ళు మంచిగా ఎంటర్టైన్ చేస్తారు అని చెప్పి సో అలా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారనమాట సో అలా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకి నచ్చిన వీడియో పెడితేనే వాళ్ళు చూస్తారు ఇప్పుడు వ్లాగ్స్ నచ్చాయి అనుకోండి వ్లాగ్ వీడియో పెడితే వాళ్ళని చూస్తారనమాట అంతేగాని వ్లాగ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు టిప్స్ వీడియో పెట్టామనుకోండి వాళ్ళు చూడరు సో అట్లానే ఇప్పుడు మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు బట్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంపార్టెంట్ అండి ఒక ఛానల్ అనేది మనం రన్ చేయాలనుకుంటే బట్ మనకు వచ్చే వ్యూస్ని బట్టి మాత్రమే మనీ వస్తాయి ఒక మంత్ వచ్చేసి ఏంటంటే మనకి వ్యూస్ చాలా బాగా వస్తాయి అనమాట యూట్యూబ్ బాగా పుష్ చేస్తుంది సో అలాంటప్పుడు ఏంటంటే మనకి మంచిగా శాలరీ అనేది వస్తుంది ఒక మంత్ ఏంటంటే యూట్యూబ్ అసలు పుష్ చేయదు ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ మొన్న డిసెంబర్ నుంచి అయితే యూట్యూబ్ చాలా వరకు కూడా ఎవరు వీడియోస్ పుష్ చేయట్లేదు అనమాట సజెషన్స్లో కూడా వెళ్ళట్లేదు సో అప్పుడు ఏంటంటే వ్యూస్ చాలా వరకు చాలామందికి తగ్గిపోయాయి ఆఫ్ కోర్స్ నాకు కూడా చాలా తగ్గిపోయాయి నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట అక్క ఏంటక్క వ్యూస్ కొంచెం తక్కువ వస్తున్నాయని చెప్పి సో అది యూట్యూబ్ అండి మన జాబ్ కాదు ఒక్కసారి ఉన్నట్టు ఇంకొకసారి ఉండదు అనమాట సో దాని మీద మనం బేస్ అయ్యి అనేది ఉండకూడదు ఇంకొకటి ఏదన్నా కూడా మనము ఏదన్నా జాబ్ చేసుకుంటా ఉన్నారనుకుంటే అది చూసుకుంటే ఇది చూసుకుంటే బెటర్ సో బట్ నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను మనీ గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోనండి సో అవి అయినప్పుడే అవుతాయి వ్యూస్ గురించి కూడా పట్టించుకోను అయితే నేను పెద్దగా సో ఎన్ని వ్యూస్ వచ్చినా కానీ నేను పెట్టే వీడియోలు మాత్రం కంపల్సరీగా పెడతానే ఉంటాను నేనైతే ఆప్నమాట అది నాకు ఇంట్రెస్ట్ అండి మెయిన్గా మనీ గురించి కాదు సో ఎవరైనా చేసేది మనీ గురించే మనీ గురించి ప్లస్ వాళ్ళ జాబ్ అనమాట ఇప్పుడు మనం బయట జాబ్ చేస్తున్నామండి మనం జాబ్ చేస్తున్నాం అని చెప్పి మనకి ఏ మధ్యలో ఏ ఒక్క అవరోధాలు వస్తూ ఉంటాయి అవరోధాలు వస్తాయని చెప్పి జాబ్ మానేస్తామా లేదు కదా సేమ్ అట్లానే మనకి ఎంతో కొంత శాలరీ వస్తుంది హ్యాపీగా చక్కగా ఇంట్లో ఉండి బయటికి వెళ్లకుండా వీడియోస్ అనేవి చేసుకుంటున్నాం ఒక హౌస్ వైఫ్ లాగా ఉండి పిల్లాన్ని చూసుకుంటూ అంతకంటే ఏం కావాలి చెప్పండి అంతేగాని ఏదో ఊహించేసుకొని ఇరవై ముప్పై లక్షలు వచ్చేది నెలకి రెండు మూడు లక్షలు వస్తుంది అని మాత్రం మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దండి సో యూట్యూబ్ అనేది ఒక మంత్ ఉన్నట్టు ఇంకొక మంత్ ఉండదు బట్ బాగానే వస్తుంది నేనైతే ఫుల్ సాటిస్ఫై అండి చెప్పాను కదా నాకు అసలు మంత్లీ ఎంత శాలరీ వస్తుంది ఏంటి అని చెప్పి ఈ ఛానల్లోనే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఒక వీడియో ఉంటుందన్నమాట నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన శాలరీ అని చెప్పి ఒక వీడియో ఉంటుంది ఈ నెల నాకు ఇంత జీతం వచ్చింది అని చెప్పి సో అట్లానే మంచిగా చేసుకొని మంచిగా కష్టపడితే యూట్యూబ్ ఎప్పటికైనా కానీ సజెషన్స్లోకి తీసుకెళ్తాయి మన వీడియోస్ వైరల్ అవుతాయి హ్యాపీగా మంచిగా శాలరీ అనేది కూడా వస్తుంది అన్నమాట సో అలా మనం వెయిట్ చేయడం తప్పించే ఏం లేదు అంతేకాని కుంగిపోయి కృంగిపోయి ఛానల్ మూసేయడం వీడియోస్ పెట్టడం ఆపేయడం అలా చేశారనుకోండి ఇంకా అసలుకే పోయిందనమాట నేను చెప్పేది ఒక్క మాట ఏంటంటే మీరు మనీ గురించి ఆలోచించకండి వ్యూస్ గురించి ఆలోచించకండి మీ పని మీరు చేసుకుంటా పోండి అలాగనే చేసుకుంటా పోతే ఏదో ఒక రోజు మీరు సక్సెస్ అవుతారు సేమ్ నేనైతే అలానే చూసుకొని వచ్చానండి అందు అందుకే నేను ఇంతవరకు వచ్చానమాట ఇంతమంది ప్రేమని అభిమానాన్ని పొందాను సో నాకు చాలా హ్యాపీగా ఉందండి సో నేనైతే దేని గురించి పట్టించుకోను నా పాటికి నేను వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నానా ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి అవి ఏం పెద్దగా పట్టించుకోను సో ముందు ముందు మనం ఇంకా ఏం వీడియోలు చేయాలి ఎలాంటి వీడియోలు చేయాలి ఎలాంటి వీడియోలు చేసి మనకి బాగా వెళ్తుంది ఎలాంటి కంటెంట్ చేయాలి ఎలాంటి వ్లాగ్స్ చేయాలి ఇలా ఆలోచిస్తాను కానీ అయ్యో ఇంత తగ్గాయే ఈ నెల ఎంత శాలరీ వచ్చింది ఎంత శాలరీ వచ్చిందని మాత్రం నేను ఎప్పుడూ ఆలోచించనండి సో మీరు కూడా అలా ఆలోచించకండి సో ఫైనల్గా ఇక్కడ కొన్ని పెట్టాను బట్ నాకు చేయడం అయితే రాలేదు ఇక్కడ మీరు చూడొచ్చు చేయడం అయితే రాలేదు మళ్ళీ తీసి లోపల పెట్టేస్తాను అనమాట ఇక్కడ చూడొచ్చు మళ్ళీ లోపల పెట్టేస్తున్నాను నాకు చేయడం రాలేదండి బావా నిన్ను ఆ చెప్పులది పెట్టమని చెప్పాను కదా ఇట్రా నేను చూడు ఎలా ప్రయోగం చేశాను ఇట్రా చూపిస్తాను ఎలా చేశాను చూడు అక్కడ ఒకసారి మొత్తం తీశాను మళ్ళీ సర్ది లోపల పెడుతున్నాను రాలేదు పెట్టడం పెట్టు రేపు రేపు ఇంటి దగ్గరేనా వెళ్తావా అబ్బా సో అందరూ రేపు భోగి మంట వేసుకుంటారు కదా హ్యాపీగా ఎంజాయ్ చేయండి సర్ది మళ్ళీ లోపల పెడుతున్నాను చూడండి ఇంతే ఇది అస్సలుకి నాకు రాలేదండి అందుకే తీసాను కొంచెం ట్రై చేశాను వచ్చిద్దేమో అని అని చెప్పి అసలు రాను కూడా రాలేదు సో అది ఫ్రెండ్స్ యూట్యూబ్ గోల్ అయితే అదనమాట సో తప్పకుండా ట్రై చేసి ఎప్పటికైనా మీ గోల్కి మీరు రీచ్ అవుతారు మంచిగా ఉంటారన్నమాట హ్యాపీగా జెన్యున్గా ట్రై చేయండి హ్యాపీగా ముందుకెళ్ళిపోతారు సో తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాననుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సో మేమైతే రేపు భోగి పండగకి రెడీ అయిపోతున్నాం గగనగాడికి నేను రేపు కొత్త సారి కట్టుకుంటాను సో గగనగాడికి కొత్త డ్రెస్ వేస్తాను మంచిగా రెడీ చేస్తాను అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్